నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శ్రీష సార్ బేసిక్గా చాలా మంది మహిళలు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చిన్నదో పెద్దదో వాళ్ళకంటూ ఇండిపెండెంట్గా ఉండాలి అని వ్యాపారం అయితే మొదలు పెడుతున్నారు అయితే చాలా మంది కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నారు గవర్నమెంట్ నుంచి లోన్ వస్తుంది కదా అలా తీసుకుని కూడా మీరు చెయ్యొచ్చు అని కానీ ఏ బిజినెస్కి ఏ లోన్ వస్తుంది అనే అవగాహన చాలా తక్కువ మందికి ఉంది సో దాని గురించి ఒక్కసారి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏంటి బిజినెస్ చేసుకోవాలి అనేవి ఉమెన్స్కి స్పెషల్లీ ఆడవాళ్ళ కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వము ఒక మంచి అంటే నలభై నుంచి యాభై వేల రూపాయలు నెలకి సంపాదించుకోవచ్చు బిజినెసెస్ అది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఓకేనా అయితే ఎందుకంటే ఆడవాళ్ళకి ఏంటంటే ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మొత్తానికి బిజినెస్ కూడా చేయాలి అని చేయాలి సో ఇన్ని ఉన్న వాళ్ళు నిజంగా అసలు రెండు చేతులు కాదు పది చేతులు ఉంటే సరిపోనేమో అని అనుకుంటారు సో వీళ్ళందరూ కూడా రెండు చేతులు ఉండి కూడా పది చేతులు ఉన్నంత వాళ్ళు పనిచేయని వాళ్ళు కూడా వీళ్ళు చేసి పెడతారు అది స్పెషల్లీ అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని న్యూ స్వర్ణిమ స్కీమ్ ఓన్లీ ఆడవాళ్ళ కోసం మాత్రమే అండ్ ఇంకొక ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ స్కీమ్లో ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళని కాదండి బీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బ్యాక్వర్డ్ క్లాస్ ఎందుకంటే దీనికోసము నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇది లోన్ ఇస్తున్నారు అనమాట అంటే సార్ మరి ఈ లోన్ మనకి ఏ వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే మేడం ఇంట్లో ఉండేసేసి ఏదైతే బిజినెస్ లైక్ అప్పడాలు తయారు చేయడం కానివ్వండి అట్ ద సేమ్ టైం ఎనీథింగ్ వాట్ దే కెన్ మేక్ ఎట్ హోమ్ అనమాట వాళ్ళ ఇంట్లో ఏదైతే వాళ్ళు తయారు చేసుకోగలుగుతారు చిన్న చిన్న బిజినెసెస్ ఎందుకంటే వాళ్ళు దాంట్లో నిపుణులు అనమాట వాళ్ళు మంచిగా ఆ చిన్న చిన్న పని ఒక ఉద్యోగం చేసుకుంటూ నేర్చుకున్న తర్వాత అది మనం ఇంట్లో సొంతంగా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియాస్తో వాళ్ళు బ్యాంక్స్కి అటు ఇటు తిరుగుతూ ఉంటారు నలుగురు అడుగుతారు చాలా కష్టాలు ఎదుర్కొంటారు వాళ్ళ లాంటి కోసమే ఈ స్కీమ్ గవర్నమెంట్ జనరలైజ్ అనమాట అయితే ఇక్కడ కేవలం యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఐదు శాతమే ఉంటుంది ఐదు శాతం మాత్రమే అంటే లెస్ దెన్ హాఫ్ అ పర్సెంట్ నెలకి అర శాతం కంటే కూడా తక్కువ అనమాట మీ నెలకి సో మీకు దాదాపు మీరు చేసుకోవాలనుకున్న నాకు యాభై వేలు పెట్టుబడి ఉంటే బాగుండు ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని నా ఇల్లు నేను నడుపుకుంటాను అని చెప్పి ఆలోచిస్తారు చూడండి వాళ్ళు యాభై వేలు కాదు లక్షే కాదు రెండు లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్లో వాళ్ళకి లోన్ ఇవ్వబడుతుంది దీన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటారనమాట అప్ టు టూ ల్యాక్స్ వరకు ఎగ్జాక్ట్లీ టూ ల్యాక్స్ వరకు అంటే జస్ట్ ఆలోచించండి మీరు ఒక యాభై వేలు రూపాయలు ఉంటే నేను కనీసం కనీసము ఐదు పది వేలు నేను హ్యాపీగా సంపాదించుకోగలుగుతానని చెప్పి ఆలోచించే ఆడవాళ్ల కోసము ఒక రెండు లక్షల రూపాయలు ఇస్తే జస్ట్ మీరు ఆలోచించండి నలభై వేలు మీకు అక్కడే వచ్చేసాయి హ్యాపీగా సో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళకుండా జస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి వాళ్ళ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కానివ్వండి అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇది సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ముఖ్యంగా లేదండి ఎలాంటి కండిషన్స్ లేవు ఎందుకంటే ఇది ముఖ్యంగా ప్రభుత్వం ఎందుకు ఆలోచింది ఏంటంటే ఆడవాళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ దాంతోపాటు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి ఎందుకంటే ఒక సోషల్ సెక్యూరిటీ వచ్చిందనుకోండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేసేసి ఎవరి మీద ఆధారపడకుండా కంఫర్టబుల్గా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసుకుంటారు సో ఖచ్చితంగా వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సీరియస్ గా తీసుకున్న స్టెప్ ఇది అండ్ అలాగే చాలా మంది మహిళల్లో వ్యాపారం చేసేటప్పుడు దానికంటూ ఎడ్యుకేషన్ కావాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు అలాగే మరి నాకు ఎడ్యుకేషన్ లేదు కదా లోన్ వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వెరీ ట్రూ సో వాళ్ళందరికీ కూడా ఒకటే ఆన్సర్ అండి ఈ న్యూ స్వర్ణిమా స్కీమ్ ఫర్ ఉమెన్లో లో మీకు ఇక్కడ సహాయం అందుతుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీకు ఎలా బిజె ఎలాంటి బిజినెస్ చేయాలో ఐడియా లేదనుకోండి వాళ్ళ దగ్గర చాలా సజెషన్స్ ఉంటాయి చాలా అప్రూవ్డ్ బిజినెస్ లిస్ట్ ఉంటుందనమాట ఎవరైతే వేరే ఆడవాళ్ళు యాప్స్ ఎందుకంటే మీకు విల్లింగ్నెస్ ఉండాలి కానీ మీకు ఎలాంటి కోరిక ఉండాలి కానీ తప్పకుండా బ్యాంక్స్ మీకు అలాంటి హెల్ప్ చేసి నేను ఇందాక చెప్పాను కదా నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు దాని షార్ట్ ఫామ్ వచ్చేసేసి కంప్లీట్గా ఎన్బిసి ఎఫ్సి అని చెప్పేసి ఉందన్నమాట సో ఇందులోకి వెళ్ళేసేసి మీరు మొత్తం సహాయం తీసుకోవచ్చు కావాల్సిన డాక్యుమెంట్స్ మనం చెప్పాం అండ్ దీనికి కావాల్సిన డీటెయిల్స్ కూడా మనం అందిద్దాం కంప్లీట్గా అన్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఎస్సీఏ అని చెప్పేసి ఉంటారనమాట ఒక డిపార్ట్మెంట్ ఉంది ఎస్సీఏ అంటే స్టేట్ లెవెల్ ఛానలైజింగ్ ఏజెన్సీస్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మీ నుంచి కావాల్సిన రిక్వైర్మెంట్ అంత తీసేసుకొని అది బ్యాంక్స్కి అండ్ అలాగే బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కి సబ్మిట్ చేయడంలో వీళ్ళు సహాయపడతారన్నమాట సో వీళ్ళ త్రూగానే ఆ అమౌంట్ కూడా మీకు రూట్ అవుతుంది డిస్బర్స్మెంట్ అనేది అవుతుంది అండ్ దీంతోపాటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ప్రతి ఉమెన్ ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయ్యారో అండ్ ఎవరైతే బిలో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ లోన్ ఇవ్వాస్తుంది అంటే ఎవరైతే ఆడవాళ్ళు జస్ట్ ఇన్ కేసు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి పెళ్ళైన తర్వాత కూడా నలభై కూడా ఎగ్జాక్ట్లీ యాభై ఏళ్ళు వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఎందుకంటే యాభై ఐదు వరకు మీకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆడవాళ్ళు ముఖ్యంగా లెస్ దెన్ త్రీ ల్యాక్స్ పర్ యానం ఎవరికైతే అంటే ఇన్కమ్ ఉందో వాళ్ళు మాత్రం చాలా ఈజీగా ఎలిజిబుల్ అవుతారు సో లెస్ దెన్ త్రీ ల్యాక్స్ పర్ యానం ఉండాలి వాళ్ళకి ఇది ఒక బంగారు అవకాశం సూపర్ సార్ నిజంగా చాలా మంచి ఆలోచన ప్రభుత్వం మనకి లైక్ ఎస్పెషలీ ఆడవాళ్ళు అంటేనే ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయేసరికి వాళ్ళు చెయ్యాలా వద్దా అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళకి చేయాలనే ఆలోచన ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి ఎస్పెషలీ ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకంటూ వాళ్ళ కోరికలు తీర్చుకునే ఆప్షన్ని కల్పిస్తుంది ఒక మంచి పథకం అని చెప్పొచ్చు అండ్ ఇంకా ఎక్కువగా ఉమెన్ బిజినెస్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ముందొస్తారు అని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇలా ఎవరైనా కూడా పర్టిక్యులర్ గా స్కీమ్స్ గురించి కావచ్చు లోన్స్ గురించి కావచ్చు మాకు ఉన్నాయి ఎలా తీర్చుకోవాలి అన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఏ విధంగా తప్పకుండా శరీష ఎందుకంటే ఈ విషయాల్లో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మనం తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఇది సో ఇనిషియేటివ్ ఏంటంటే ఈ రాబోయే పదవ తేదీన సెప్టెంబర్ మంత్లో లో మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మనం ఒక ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాం అనమాట ఓకే సో ఇందులో లాభం ఏంటి ఎవరు రావాలి ప్రతి ఇండివిజువల్ ఎవరికైతే డబ్బుతో ఒక రిలేషన్షిప్ ఉందో అంటే ఇది అందరికీ అవసరమైందనమాట సో ఇందులో ఏంటంటే ఎవరికైనా అప్పులు ఉండొచ్చు మంచిగా డిసిప్లిన్ పద్ధతిగా నేను ఇప్పటిదాకా కట్టుకుంటున్నాను కదా నాకు అవసరం లేదు కాదు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఎలాంటి సింగిల్ డిలేడ్ పేమెంట్ జరిగినా ఏం జరుగుతుంది మీ క్రెడిట్ స్కోర్కి మీ భవిష్యత్ ఎలా ఉంటుంది బ్యాంకింగ్ చూపులో ఎందుకంటే బ్యాంక్ ఒకసారి మిమ్మల్ని ఒక డిలేడ్ పేమెంట్ కస్టమర్గా లేదంటే పేమెంట్ ఎగ్గొట్టే వాళ్ళ చూసారనుకోండి మళ్ళీ జీవితంలో మీకు అప్పులు రావు సో అలాంటి విషయాల్లో ఆ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అప్పులున్న వాళ్ళు స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫ్యూచర్ని ఎలా బ్రైట్ చేసుకోవాలి అది పెళ్ళైన వాళ్ళు కానివ్వండి పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక చిక్కుండ ఇరుక్కుందనమాట ఎందుకంటే ఇప్పటిదాకా కొన్ని వందలాది మంది మనతో కలిసారు వాళ్ళందరూ కూడా మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేశాము అని చేస్తున్నాం కూడా నా ఇక్కడ కావాల్సిన పూర్తి డీటెయిల్స్ మీకు స్క్రీన్ పనే కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఆర్ లేదంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా మా టీం మీకు ఇమీడియట్గా సపోర్ట్ ఇస్తుంది అండ్ దీని గురించి డిలే చేయకుండా ఇమీడియట్గా మీరు కాల్ చేయమని చెప్తాను అండ్ రిజిస్టర్ చేసుకోమని చెప్తాను డెఫినెట్గా ఈ సెప్టెంబర్ టెన్త్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సో ఎవరైనా కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ క్లాస్ అటెండ్ అవుతే ఎస్పెషలీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది అని చెప్తున్నారు థ్యాంక్ యూ వెల్కమ్ సుదీశా